హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కిటెక్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే కన్నా అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ యూనివర్సిటీకి సంబంధించింది. సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు ఎలా పే చేయాలన్నది. ముందుగా బీఆర్ఏ ఓయూ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. మనకేంటంటే ఇది బీఆర్ఏ ఓయూ అనేది ఆన్లైన్ సర్వీసెస్ అనేది అంబేద్కర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీకు ఏంటంటే కింద స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనకు రిజిస్ట్రేషన్ ఫర్ మనకు చూపిస్తుంది. థర్డ్ అంటున్న సెకండ్ ఇయర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించింది. సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించింది అయితే ఎగ్జామ్ ఫీజు. అక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి, ఓపెన్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద అగ్రి మీద క్లిక్ చేయాలి. టిక్ మార్క్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ దగ్గర అడ్మిషన్ నెంబర్స్ అనేది ఉంటుంది. అడ్మిషన్ నెంబర్లోని 7 డిజిట్స్, అంటే మనకు 10 డిజిట్స్ ఉంటే ఫస్ట్ 3 డిజిట్స్ అనేది మనం వదిలేసి 7 డిజిట్ టిక్ చేసి ఏ సెమిస్టర్ 2 or 4 అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. ఓకే చేయగానే మనకి ఏంటంటే ఇలా చూపిస్తుంది, సెకండ్ సెమిస్టర్ రిజల్ట్ పేపర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళు ప్రాక్టికల్ సెలెక్ట్ చేసుకొని, ఒక సబ్జెక్ట్కి ఫీ అయితే 150 రూపీస్ పడుతుంది. అలా చూసుకున్నట్లయితే మనకు 7 సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి 7 సబ్జెక్ట్ ప్లస్ ప్రాక్టికల్ ఉంటుంది. సో ఈ స్టూడెంట్కి వచ్చేసరికి 1500 పడుతుంది, 1500 ఫీ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ప్రాక్టికల్స్ 3 ఉన్నాయి, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం కలిపితే 1500. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసరికి 150 పడుతుంది. పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి పే చేసే ముందు ఒక రిసిప్ట్ అనేది సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది పైన, అక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్ని కాపీ చేయాలి. కాపీ చేసి హోమ్ పేజ్ మీదకి వచ్చిన తర్వాత కింద అప్లై ఆన్లైన్ కిందకు వస్తే ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ కిందకు వస్తే పే ఫీ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ ఉంటుంది. అక్కడ వచ్చేసరికి మనం అప్లికేషన్ నెంబర్ ఏవైతే మనం ఇచ్చామో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి డీటెయిల్స్ పక్కాగా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసి వాళ్ళకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. అక్కడ పే మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే అవుతుంది కాబట్టి డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే అవుతుంది. ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ, ఏ బ్యాంక్ ఉన్నా పర్వాలేదు. ఇలా నేనైతే పే చేస్తున్నాను. పే చేసేటప్పుడు ఏంటంటే ఓటీపీ అనేది రిక్వెస్ట్ అడుగుతుంది. ఓటీపీ అయితే కరెక్ట్గా ఇచ్చేయాలి. రిక్వెస్ట్ ఓటీపీ ఎర్రర్ అండ్ పేమెంట్ ప్లీజ్ ట్రై అగైన్. అలా వచ్చిన తర్వాత ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకొని పేమెంట్ అయిందో లేదో స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు పేమెంట్ అయితే డన్ అయితే అయిపోతుంది. నెట్వర్క్ బాగుంటే తొందరగానే అయిపోతుంది, ఎటువంటి రీపేమెంట్ తొందరపడి చేయొద్దు. ఒకవేళ అవ్వకపోతే ఏంటంటే పీ పేమెంట్ రిసిప్ట్ లాగిన్ స్టేటస్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి వాళ్ళ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ప్రాపర్గా స్టేటస్ అయితే చెక్ చేయొచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో డిస్టెన్స్ డిగ్రీ అంబేద్కర్ సంబంధించింది. సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ పే చేసే విధానం, ట్యూషన్ ఫీజు గురించి కూడా నేను చెప్తాను వచ్చిన వెంటనే. అండ్ వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని ఇంతగా చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై అయితే చేస్తాను. థ్యాంక్ యూ.